హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ గవర్నర్ నిర్ణయంతో ఏపీలో రాజకీయ ప్రకంపన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్ని రాజకీయ పార్టీల నోట ఒకటికి పది మార్లు మారుమోగుతున్నారు ఇప్పుడు ఆయన ఉంటున్న రాజభవన వైపు ఇప్పుడు అందరి చూపు పడింది గవర్నర్ తీసుకునే నిర్ణయం మీదనే అందరికీ టెన్షన్గా ఉంది ఒక విషయంలో కాదు రెండు విషయాల్లో గవర్నర్ కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆ రెండు కూడా అటు వైసీపీకి ఇటు విపక్షాలకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనవి కావడం విశేషం అందులో మొదటిది తీసుకుంటే మూడు రాజధానుల బిల్లులను గవర్నర్కి వైసీపీ సర్కార్ పంపించింది ఆ బిల్లులను ఆయన పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి ఉంది ఇప్పటికే ఆరు నెలలుగా ఇదే అంశం మీద అటు జగన్ సర్కార్తో ఇటు టీడీపీ ఇతర పార్టీలు పోరాడుతున్నాయి రెండుసార్లు శాసన మండలిలో అడ్డుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం గవర్నర్ వద్దకు ఈ బిల్లులు చేరాయి వీటి విషయంలో గవర్నర్ అసలు ఆమోదించవద్దని ఎందుకంటే ఈ బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు అదేవిధంగా కోర్టులో కూడా ఈ కేసు ఉందని అంటున్నారు మరి దీని మీద గవర్నర్ న్యాయ సలహాలు తీసుకుంటారా అన్నది చూడాలి అదేవిధంగా చూసుకుంటే మరోవైపు ఎన్నికల మాజీ కమిషనర్ నిమగడ రమేష్ కుమార్ విషయం కూడా గవర్నరే తేల్చాల్సి ఉంది నిమ్మగడ్డను రీఅపాయింట్ చేసే అధికారం గవర్నర్కే ఉందని ఆయన్ని కలవాలని హైకోర్టు ఆదేశించింది దాంతో నిమ్మగడ్డ మూడు రోజుల క్రితం అపాయింట్మెంట్ కోరగా గవర్నర్ అవకాశం ఇచ్చారు ఇది కూడా మరో సంక్లిష్టమైన అంశమే ఎందుకంటే వైసీపీ సర్కారు తెచ్చిన పంచాయతీరాజ్ సంస్కరణలను గవర్నర్ ఆమోదించారు ఆ తర్వాతనే నిమ్మగడ్డ పదవి కోల్పోయారు ఇప్పుడు ఆయన నిమ్మగడ్డను మళ్లీ నియమిస్తే తాను ఆమోదముద్ర వేసిన పంచాయతీరాజు చట్ట సవరణలు తప్పు అని తానే ఒప్పుకున్నట్లు అవుతుంది మరోవైపు అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల సంఘం కమిషనర్లను నియమించే అవకాశం అధికారం ఉందా లేదా అన్నదానిపైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది దాంతో నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ఏం చెప్తారు అన్నది మరో చర్చ మొత్తానికి ఏడాది క్రితం అధికారులకు వచ్చిన గవర్నర్కి ఇప్పుడు అసలైన రాజ్యాంగ సవాళ్లు ఎదురవుతున్నాయి ఆయన ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అన్నది పక్కన పెడితే ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రభావం చూపిస్తాయని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో